ఇండియాలో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ముందు నిలిచేది పాన్ ఇండియా మూవీస్. వాటిలో మొదటి పార్ట్ అంచనాలకు మించి సక్సెస్ అయ్యి ఇప్పుడు రెండో పార్ట్ కోసం ఇండియా మొత్తం ఆశగా ఎదురు చూస్తున్న సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 అని చెప్పవచ్చు. రెండేళ్ల క్రితం వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 ఊహకందని విజయాన్ని నమోదు చేయగా చాప్టర్ 2 పై అంచనాలు అప్పటి నుండే భారీగా పెరిగిపోయాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే దసరా బరిలో నిలవాల్సిన ఈ సినిమా కరోనా వల్ల అన్ని సినిమాల మాదిరిగానే ఇబ్బంది పడుతూ రాగా సినిమా ఇయర్ ఎండ్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని టాక్ వచ్చినప్పటికీ తర్వాత అది మారి సంక్రాంతికి వస్తుంది అన్న టాక్ ఎక్కువగా వినపడుతూ వచ్చింది. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. దానికి కారణం సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్న సంజయ్ దత్ ఆరోగ్య కారణాల వలన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఆ రోల్ ను తప్పించి మిగిలిన షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసేశారు యూనిట్ వర్గాలు. సంజయ్ దత్ కోలుకుంటే త్వరలో సినిమాలో బ్యాలెన్స్ షూటింగ్ తెరకెక్కించాలని లేని పక్షంలో డూబ్ ని పెట్టి ఆ షూట్ ను కంప్లీట్ చేయాలని యూనిట్ భావిస్తుండగా సినిమా రిలీజ్ డేట్ విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుంది అనుకోగా ఈలోపే బుక్ మై షో వారు సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసేశారు. సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలుస్తుందని జనవరి 14 సినిమా రిలీజ్ కాబోతుందని బుక్ మై షోలో అఫీషియల్ గా అప్డేట్ చేసేయడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు కేజీఎఫ్ రిలీజ్ డేట్ పై భారీ రచ్చే జరుగుతుంది. దాంతో పాటే బుక్ మై షోలో సినిమాపై ఉన్న ఆసక్తిని తెలియజేస్తూ 140,000 వరకు ఇంట్రెస్ట్ ను సినిమాపై చూపడంతో మరే సినిమాకు లేని విధంగా హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పడానికి ఇది నిదర్శనమని చెప్పవచ్చు. ఇక మేకర్స్ నుంచి ఆఫీషియల్ గా సినిమాపై అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.